విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకిన వందే వేదాంత తత్వజ్ఞం విద్యుశేఖర భారతం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయపతి నమః. ఒకసారి ఈ వాలి సుగ్రీవులకు వచ్చిన కలహం గురించి మనం ఆలోచించి దానిలో ఉన్న విశ్లేషణ చేస్తే మనకు తెలుస్తుంది అసలు ఎక్కడొచ్చిందండి తప్పంతా కూడా. అంటే మనం ఆలోచిస్తే వాలి తమ్ముడి మీద ప్రేమతో ఇక్కడే ఉండు సుగ్రీవ అన్నాడు. కానీ సుగ్రీవుడు అంతకుముందు ఒకవేళ తన లోపల ఆలోచన ఉంటే, వాళ్ళ యొక్క రాజ్యాన్ని కబలించాలనే ఆలోచన ఉంటే, నీతో పాటు నేనెందుకు వస్తానన్నా అని ఎందుకు అంటాడు? మరి అన్న మీద ప్రేమతో సుగ్రీవుడు వస్తా అంటే, సుగ్రీవుడి మీద తమ్ముడి మీద ఉన్న ప్రేమతో వాలి నా పాదాల మీద ఒట్టు సుగ్రీవ, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అంటే వాళ్ళ ప్రేమ ఎంతో అన్యోన్యమైనది. కానీ ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే, ఒకవేళ ఆ బిల్వంకు ఆ బండ పెట్టకపోతే వాలికింత అనుమానం వచ్చేది కాదేమో. కానీ సుగ్రీవుడు ఆలోచించింది ఏంటిది, వాలిలాంటి పరాక్రమవంతుణ్ణి వాళ్ళు చంపగలిగితే నేను బిల్వానికి బండ పెట్టకపోతే వాళ్ళు వచ్చి ఎక్కడ ఈ యొక్క వానరులందరినీ సంహరిస్తారు అని చెప్పి అనుమానంతో వానరు యొక్క రాజ్యం కొరకు ఆలోచించాడు. కానీ తాను ఇక్కడ తను రాజును అవుతాడని చెప్పి ఆలోచన లేదు. ఒకవేళ రాజు అవుతా అనుకుంటే తాను వెళ్ళిన వెంటనే మంత్రులకు వెంటనే చెప్పేసేవాడు, అన్నయ్య చనిపోయాడు, ఇంకా రాజుని నేనే యువరాజును కనుక రాజును అవుతానన్నవాడు. ఎన్నో రోజుల వరకు కూడా తను ముభావంగా ఉండి ఆ దుఃఖాన్ని తనలో పెట్టుకుంటూ ఆలోచిస్తున్నాడు. కానీ తాను చెప్పలేదు. మంత్రులు బలవంతాన వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే రాజ్యానికి రాజు లేకపోతే ఏ విధంగా పరిపాలన సాగుతుందని చెప్పేసి ఆ మాట కొరకు తాను తనని రాజు చేశాడు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనకు ఒక విషయం ఉంటుంది. మరి ఇదే పరిస్థితి అయోధ్యలో కూడా ఉండే కదండి. మరి ధర్మాత్ముడైన భరతుడు నందిగ్రామంలో ఎందుకున్నాడు, పాదుకలకు ఎందుకు పట్టాభిషేకం చేశాడు అని చెప్పేసి కూడా మనకు ఒక అనుమానం వస్తుంది. రావడంలో తప్పులేదు, నిజమే కూడా. అక్కడ తను ఏమన్నాడంటే, నా అన్న లేని రాజ్యంలో నేను రాజును కానన్నాడు. కానీ అక్కడికి ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం ఏముందంటే, అక్కడ సమయం ఉన్నది. 14 సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి వస్తాడు కనుక రాముడే రాజు అని చెప్పేసి భరతుడు నందిగ్రామంలో ఉండి తను పాలన చేస్తున్నాడు. కానీ ఇక్కడ వాలి చనిపోయాడనుకున్నారు కనుక మళ్ళీ వాలి తిరిగి రాడు కనుక సుగ్రీవుడిని రాజు చేశారు. అంతేగాని సుగ్రీవుడికి ఇక్కడ రాజ్యం తాను చెయ్యాలన్న భావన ఏ కోశాన లేదు. అంతేకాకుండా ఇంకా ఇక్కడ ఒక ముఖ్యమైన ఇబ్బందికరమైన ఒక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే ఈ వానరులలో ఒక సాంప్రదాయం ఉన్నది, అన్న తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, అన్న భార్య వదినవుతుంది, తమ్ముడు భార్య మరదలవుతుంది, అది మనకు తెలిసిందే. అయితే ఈ వానరులలో, అంటే ఈ వాలి సుగ్రీవుల యొక్క వానర జాతిలో ఇంకొక సాంప్రదాయం ఏంటంటే, ఈ అన్నదమ్ములలో ఎవరు చనిపోయినా కానీ వారి భార్య వారికి అంగీకారం అయితే ఆ బ్రతుకున్న ఒక సోదరుతోటి పెళ్లి చేసుకొని కాపురం చేసుకోవచ్చు. అంటే ఒక అన్న భార్య ఉందనుకోండి, అన్న చనిపోతే అన్న భార్య తనకు అంగీకారమైతే తమ్ముణ్ణి తన భర్త తమ్ముణ్ణి పెళ్లి చేసుకొని అతనితో సంసారం చేయొచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడైతే వాలి చనిపోయిన తెలిసిన తర్వాత వాలి భార్య అయిన తారను ఈ సుగ్రీవుడు వివాహం చేసుకున్నాడు. ఎప్పుడైతే తిరిగి వాలి వచ్చాడో, వచ్చిన వెంటనే ఆ యొక్క క్రోధము కోపంతో అసహనము, ఎందుకంటే అంత యుద్ధం చేసి వచ్చేటప్పటికీ ఈ వీడు దుర్మార్గుడు, ఎందుకంటే అక్కడ ఆలోచన అనేది ఏం లేదు, వీడు దుర్మార్గుడు, నన్ను ఇలా చేశాడు గనక నా రాజ్యాన్ని కబలించడం కాకుండా నా భార్య అయిన తారను కూడా వీడు వివాహం చేసుకున్నాడన్న ఆ కసితోటి తమ్ముణ్ణి దేశ బహిష్కరణ చేసి తమ్ముడు బ్రతుకుండగానే తమ్ముడు భార్యను చెరపట్టి తన భార్యగా చేసుకున్నాడు. అది ఇక్కడ వచ్చిన పాపమంతా కూడా వాలికి చుట్టుకునేటికి. ఆ రాముడికి నచ్చనిది కూడా అదే, ఎందుకంటే ఎప్పుడైతే రాముడు తన భార్యను అపహరించిన వ్యక్తిని చంపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడో, ఇక్కడ తమ్ముడు భార్యను ఇలా ఇతను అంటి పెట్టుకునేటప్పటికీ వాలిని చంపడానికి ముందుకొచ్చాడు. అదే రాముడి యొక్క ధర్మం. అయితే ఇక్కడ ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే చిన్నయ్యే ఇవన్నీ కూడా ఒక్క క్షణము ఒకవేళ వాలి ఆలోచించనుంటే, అంటే మన జీవితాలలో ఇప్పుడున్న ఈ పరిస్థితులలో కూడా అన్నదమ్ములలో గొడవలు రావడానికి కారణం ఎలా ఉంటుందని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాలి ఒక్క క్షణం ఆలోచించి, అసలు నిజంగా పుట్టినప్పటి నుంచి నా తమ్ముడిని చూస్తున్నాను, వీడు ఇలాంటి మనస్తత్వం వాడా, వీడు నా రాజ్యాన్ని కబలించాలని ఆలోచన చేశాడా, నా భార్యని ఇలా చేయాలని ఆలోచించాడా అని చెప్పి ఒక్క నిమిషం ఆలోచిస్తే తనకు తెలిసిపోయేది తమ్ముడి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదని చెప్పి ఈ క్షణికమైన ఆవేశంతో అన్నదమ్ములు విడిపోయారు. ఇప్పుడున్న సమాజంలో కూడా మనం చాలా చూస్తుంటాం
కారణం ఇదే. అన్నకు తమ్ముడి మీద గౌరవం ఉండకపోవడానికి, తమ్ముడి మీద అన్నకు గౌరవం ఉండకపోవడానికి కారణం ఏంటిదంటే క్షణికమైన మా ఆలోచనే. వాడు అలా చేశాడు, శపథం పెట్టుకుంటారు, శపథం చేస్తారు, చచ్చిన మా అన్న ముఖం చూడనండి అని తమ్ముడు అంటాడు, చస్తే వాడు అంత్యక్రియలకు కూడా నేను వెళ్ళనండి అని చెప్పి అన్న శపథం చేస్తాడు. ఇదేనా మనకు నేర్పించేది? ఆ వాలిసు గురువులు చేసిన తప్పును మనం చేయాలా, రామలక్ష్మణ్లాగా మనం ఉండాలా అని చెప్పి మనకు రామాయణం నేర్పిస్తుంది. ఎప్పుడైతే సుగ్రీవుడు తన కథంతా చెప్పి, తనకు వచ్చిన కష్టమంతా చెప్పిన తర్వాత రాముడితోటి, రాముడు ఎంత అభయం ఇచ్చాడు, నేను వాలిని చంపుతానని చెప్పేసి, కానీ ఎక్కడో అక్కడ తనకు సంశయం. ఎందుకంటే వాలి గొప్ప పరాక్రమవంతుడు, రాముడు చంపగలుగుతాడా అని చెప్పేసి. నిజమే కదా, ఎందుకంటే రాముడు చిన్నతనం నుంచి స్నేహితుడు కాదు, గూహుడు లాంటి వ్యక్తి అయితే నమ్మేవాడేమో. రావణాస్ నేను ఫలానా వాణ్ణి చంపుతానంటే నా రాముడు చంపుతాడయ్యా అని చెప్పి గూహుడు ప్రశాంతంగా ఉండేవాడేమో. కానీ ఇక్కడ సుగ్రీవుడికి ఎక్కడో భయం, స్నేహం అయితే చేశాను కానీ ఇతను నా వాళ్ళని చంపగలుగుతాడని చెప్పేసి. అయితే ఇక్కడ రాముడికి ఆ వాళ్ళ యొక్క పరాక్రమం చెప్పడానికి తను చెప్తున్నాడు, రామ వాళ్ళ యొక్క పౌరుషాన్ని, ధైర్యాన్ని, పరాక్రమాన్ని గూర్చి నీకు చెప్తాను, అవధానంతో విను. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన కార్యం ఎలా చేస్తావో ఆలోచించు. వాలి బ్రహ్మముహూర్తంలో లేస్తాడు, నిద్ర లేస్తాడు, నాలుగు సముద్రాల దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేస్తాడు, పర్వత శిఖరాలను తాను ఇలా బంతులు మాదిరిగా ఆడుకుంటాడు. రామ అంత బలంతో కూడిన వ్యక్తి. అంతేకాకుండా మనకు ముందు అంటే ఉత్తరాఖండ్లో తెలుస్తుందండి, ఈ వాలి ఎంత బలమున్న వ్యక్తి అంటే అంత బలమున్న వ్యక్తి రావణాసురుడు. కానీ రావణాసురుడు ఓడిపోయింది వాలి దగ్గరనే. అయితే రావణాసురుడికి లేచిన వెంటనే ఎవరితో యుద్ధం చేయాలా, ఏ స్త్రీని కబలించాలా, ఇదే ఆలోచన. అలాగే వాలి కూడా తనకు బలం ఉందని చెప్పేసి పర్వతాలను తాను బంతుల్లాగా ఆడాల్సిన అవసరం లేదే. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, మన విశ్వాన్ని, ఈ విశ్వంను ఎవరైతే సృష్టించిండో ఆ ఈశ్వరుడు విశ్వంలో ఒక దగ్గర సముద్రము, ఒక దగ్గర పర్వతం ఎందుకు పెట్టాడంటే ఈ యొక్క భూమి ఎత్తుపల్లాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది బ్యాలెన్సింగ్గా ఉండాలి, ఇలా ఫ్లాట్ మాదిరిగా ఉండకూడదు. కనుకని ఆ విధంగా ఆ ఈశ్వరుడు క్రియేట్ చేస్తే దాన్ని మనము పంతుల్లాగా ఆడుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాలికి ఏంటంటే తను బలవంతుడన్న నమ్మకం. అదేవిధంగా రావణాసురుడు కూడా ఏంటంటే నాకింత బలం ఉంది, నన్ను ఎవ్వరు చంపడు, ఎవడితో యుద్ధం చేయాలా, ఎవడితో కయ్యం చేసుకోవాలా, ఎవడితో పోట్లాడాలా, ఇదే ఉంటుంది. అయితే ఒకసారి ఈ రావణాసురుడు కూడా ఈ కిష్కిందకు వచ్చి వాలిని పిలిచాడంట యుద్ధానికి రమ్మని చెప్పి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా మా రాజు సంధ్యావందనం చేసుకోవడానికి నాలుగు సముద్రాల దగ్గరికి వెళ్తాడంటే ఈ రావణాసురుడు కూడా వెళ్ళాడంట, వెళ్ళి చూశాడంట. చూసేటప్పటికీ ఒక సముద్రం దగ్గర ఎప్పుడైతే వాలి సంధ్యావందనం చేసుకుంటుంటే ఇతను వెళ్ళి ఆ వాలిని కబలించాలని చెప్పి చూసేటప్పటికీ ఆ తోక మీద నిలబడ్డాడంట. అయితే వాలి ఎవడరా నా తోక మీద ఉన్నాడని చెప్పి ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికీ ఈ రావణాసురుడు ఉంటే, ఆ రావణాసురుడిని తన తోకతో పట్టుకొని తన చంకలో పెట్టుకొని ఈ నాలుగు సముద్రాలు తిరిగి సంధ్యావందనం పూర్తి చేసుకొని ఓడించేటప్పటికీ అప్పటి నుంచి రావణాసురుడికి కూడా భయం. కానీ వీళ్ళెంత దుర్మార్గులంటే మనకు ముందు వాలిని ఎందుకు చంపడం మంచిదో కూడా మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారంట, అంటే స్నేహం అయిపోయారు. రావణాసురుడికి అర్థమైంది వాలి లాంటి వాడితో శత్రుత్వం పెంచుకోవద్దని చెప్పి స్నేహం చేసుకొని మనకు ఉత్తరాఖండలో తెలుస్తుంది. ఒక నెల రోజులు అక్కడ ఉండి స్నేహం చేసుకున్నాక అందులోకి స్నేహితులు అయిపోయాక ఒప్పందం చేసుకున్నారు, నేను ఏది అనుభవిస్తే నేను అనుభవించిన తర్వాత నీకు ఇస్తాను, నువ్వేది అనుభవించినా కానీ నువ్వు అనుభవించిన తర్వాత నాకీ అన్నాడంట. అంటే అందులో మనము మరీ నీచంగా ఆలోచన వస్తుంది, ఒక్కసారి మనకు కూడా గగురుపాటు అవుతుంది, ఒకవేళ వాలి బ్రతుకుంటే రాముడికి ఎంత కష్టం వచ్చేదని చెప్పి. అంటే వాళ్ళ అర్థమైందంటే ఒక పండు నువ్వు తిని అది మాధుర్యంగా ఉంటే నాకివ్వు, అలాగే ఒక స్త్రీ అయినా పంచుకోవాలన్న ఒప్పందం అది, అంత దరిద్రమైన ఒప్పందం. అదే సీతమ్మ వారి లాంటి వ్యక్తిని రావణాసురుడు తీసుకుపోయినాక ఏమాత్రం వాలికి తెలిసినా కానీ వాళ్ళిద్దరు కలిస్తే మరి రాముడికి విజయం అయ్యేదో కాదో కూడా మనకు తెలియదు. కానీ రావణాసురుడు ఎందుగురించి అంటే వాడు ఆగాడంటే సీతమ్మ వారికి ఒక సంవత్సరం సమయం ఇచ్చాడు కనుక బహుశా ఇంకా వాలికి తెలపలేదేమో. ఈ విధంగా వాలి యొక్క పరాక్రమం అంతా చెప్తూ రాముడితో అంటున్నాడు, రామ పూర్వము దుందుబి అని ఒక అసురుడు ఉండేవాడు,
మహిషి స్వరూపుడుగా ఉండేవాడు, ఆకాశమంతా ఎత్తుగా ఉండేవాడు ఆ రాక్షసుడు. వాడు కూడా ఎప్పుడు కూడా అంటే కొందరికి బలం వచ్చేటప్పటికీ ఏం పని చేస్తారయ్యా వీళ్ళకంటే, తినడము, ఒకరితో వెళ్ళి పోట్లాట చేసుకోవడం, కొట్లాడడం, నువ్వు వస్తావా నేను వస్తావా ఇదే పని కనుక వాడు ఒకరోజు సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంతో యుద్ధం చేస్తానన్నాడంట. సముద్రం అన్నదంట, అయ్యా నీతో యుద్ధం చేసేంత బలం నాకు లేదు, హిమహస్ పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి నువ్వు అడగన్నాడంట. వాడు అక్క గంతులు సముద్రం నుంచి ఉత్తరాన ఉన్న హిమవంతుని దగ్గర చేరాడు. ఆ పర్వత శిఖరాన్ని విరగ్గొట్టాడు. విరగ్గొట్టి వాడు ఆ పర్వతాలన్నీ కుంచేస్తుంటే అప్పుడు హిమవంతుడు అన్నాడంట, అయ్యా నీతో నేను యుద్ధం చేసేంత పరాక్రమవంతుణ్ణి కాదు, నువ్వు ఒక పని చేయొచ్చు, నువ్వు ఒక పని చెయ్యి, కిష్కిందలో వాలి అనేవాడున్నాడు, వాడికి నీకు సమవుజ్జి అనేటప్పటికీ వీడు కిష్కిందకు వచ్చేటప్పటికీ చీకటి అయిపోయింది. చీకటి అయితే ఆ కిష్కింద కోట బయట ఉండి వీడు అరుస్తున్నాడు, ఏ వాలి రా యుద్ధం చేద్దాం, కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఈ రాత్రంతా నీ రాణులతో నువ్వు సుఖపడు, ఎందుకంటే నువ్వు సూర్యోదయం చూసిన తర్వాత నాతో యుద్ధం చేస్తే నువ్వు చచ్చిపోతావరా అని చెప్పి ఇలాంటి ప్రగల్భాలని పలుకుతుంటే వాలి ఏమి అనకుండా ఆ ఉదయం వాడి దగ్గరికి వెళ్ళి వాడితో యుద్ధం చేసి ఆ దుందుబిని ముట్టుపెట్టి వాడిని ఏం చేశాడంటే రామ, వాడిని ఆవిడ యొక్క శరీరాన్ని గిరగిరా గిరగిరా తిప్పి ఆ శరీరాన్ని ఇలా పడేసేటప్పటికీ 400 గజాల దూరంలో పడిపోయింది. ఆ యొక్క శరీరం అలా వెళ్తూ వెళ్తూ ఆ శరీరంలో ఉన్న రక్తము మాంసము ఈ ఋషముఖ పర్వతం మీద పడి ఈ ఇక్కడ ఉండే మాతంగ మహర్షి యొక్క తపస్సు చేసుకున్న స్థలం కనుక ఇక్కడ ఋషులదంతా కూడా ఆ కల్మషం చేసేటప్పటికీ ఆ చూడ అక్కడ అంత దూరంలో పడిపోయిన అసురుడి యొక్క పర్వతం లాంటి అతని శరీరాన్ని చూడు రామా అని చెప్పి చూపెడుతున్నాడంట. ఇయో అయితే ఆ దుందుబిశరం ఈ మాతంగాశ్రమంలో పడేటప్పటికీ అది ఎలా పడిందంటే ఆ శరీరం నుంచి రక్తము మాంసం అంతా పడి పవిత్రమైన ఈ ఋష్యాశ్రమం అపవిత్రమైపోయింది. అయితే దివ్య దృష్టితో చూసిన ఈ మాతంగ మహర్షి ఇది ఎవరు చేశారా అని చెప్పి తెలుసుకుని తానికి ఏం చెప్పాడంటే, ఆ చెయ్యి ఇలా చంపినవాడు అతనికి యొక్క సహకరించిన వ్యక్తులందరూ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ఋషముఖ పర్వతానికి వస్తే వారి తల 100,000 ముక్కలై చనిపోతారని చెప్పి శాపం పెట్టారంట. ఆ వెంటనే ఇక్కడ వాలి యొక్క స్నేహితులు ఆ యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పర్వతంలో నుంచి భయపడుతూ పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ వాలికి చెప్పారు. ఆ వాలి భయపడుతూ వచ్చి ఆ మహర్షికి నమస్కారం చేసి, నేను కావాల్సి చేసింది కాదు, ఆ అసురుని నేను చంపడానికి చేశాను, ఎన్ని చెప్పినా కానీ మాతంగ మహర్షి అతనికి చెప్పాడు, ఇక్కడికి వస్తే మాత్రము నీ తల 1,000 వృక్కలైపోతుంది, 100,000 వృక్కలైపోయి చచ్చిపోతావు, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి శరణు వచ్చావు అని వచ్చావు కనుక ఇప్పుడు ఏం కావడం లేదు, నువ్వు వెళ్ళిన వెంటనే మళ్ళీ తిరిగి వస్తే మాత్రం నువ్వు చనిపోతావు అని చెప్పి ఏ మాత్రం కనికరం లేకుండా ఆ మాట చెప్పేటప్పటికీ వాలి భయంతో వెనక్కి వెళ్ళిపోయాడు. అందుగురించి ఇక్కడ నేనుంటే వాలి నన్ను ఏం చేయలేడని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నానని చెప్తాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, వాలి ఈ అసురుణ్ణి దుందుబిని చంపడంలో తప్పు లేదు, కానీ చంపిన తర్వాత ఎక్కడ చంపాడో అక్కడ చంపేయకుండా వాడిని గిరగిరా గిరగిరా తిప్పి అంత దూరం పడేయాల్సిన అవసరం ఏముంది అంటే, అహం, నాకింత బలం ఉంది నేను ఏదైనా చేయగలుగుతానని. అయితే మనం కూడా ఇప్పుడు కూడా మన కొందరు కుంచిత స్వభావమైన వ్యక్తులను మన ఇంటి పక్కన చూస్తుంటాం, కాలనీలో చూస్తుంటాం, వాళ్ళు ఆ చెత్తను తీసుకెళ్ళి ఆ చెత్త గంపలో వేయకుండా పక్కింటి వాళ్ళ ఇంటి ముందర పడేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ వాళ్ళ లాంటి మనస్తత్వం వాళ్ళు. దయచేసి ఇలాంటి పనులన్నీ చేయకూడదండి, మనం ఉండే పరిసరాలను మనం కాపాడుకోవాలి. ఒకవేళ మనం కాపాడుకోలేకపోతే అప్పుడు ఎలా ఉంటుందంటే వాలిలాగా మనం కూడా దుర్లభమైన చావు వస్తుంది. ఎందుకంటే నేను వాలిలాగా ఎవరిని చంపలేదండి అనొచ్చు, కానీ నీ ఇంటి చెత్త పక్కింటి వాడి పక్కన వేస్తే అది అలాంటిదే, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆ మాతంగ మహర్షి యొక్క శాపం ఉంటుంది. మనం ఎంతోమందిని చూస్తుంటాం ఎంత తప్పుడు పాపం పనులు చేస్తుంటారంటే, పక్కింట్లో ఒక పూల చెట్టు ఉంటే ఆ పూలు దింపుకొని మన ఇంట్లో పూజకు వాడుకుంటారు, అది పాపం అని తెలియదా? అంటే ఇవే ఇలాంటి పనులే మనం చేస్తుంటాం, చేసి అది ధర్మం అని చెప్పేసి కూడా మనం వాదిస్తుంటాం. ఏమండి కాంపౌండ్ వాళ్ళ అవతలు ఉన్న చెట్టు నుంచి పూలు దింపుకుంటే అతనిది ఎలా అవుతుంది, ఇది అందరిది కలిపింది కదా అనుకుంటారు. నువ్వు ఈశ్వరుడికి 1 రూపాయి పెట్టి పూలు పెట్టలేవు, నీ ఇంట్లో ఉన్న చెత్తను తీసి ఆ దూరంలో వెళ్ళి అక్కడ ఎక్కడైతే చెత్త కార్పొరేషన్ చెత్తది ఉంటుందో అక్కడ వేయలేవు, పక్కింటి వాడు పక్కన వేస్తావు. ఇదే ఆ మనకు సంస్కారం నేర్పిస్తుంది. అంటే ఆ కాలంలోనే మనకు రామాయణం నేర్పించింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మన స్లోగన్ ఉందో స్వచ్ఛ భారత్ అని అంటున్నామో అది అప్పుడే మనకు నేర్పించింది.
అంటే రామాయణంలో నుంచే ప్రతిదీ మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే మనం ఉత్తమమైన పురుషులు కావాలంటే, లేదండి మనం వాలిలాగానే ఉంటామంటే దుర్మార్గుల్లాగానే ఉండిపోతాం. ఇది అయితే రాముడికి చెప్తున్నాడు. అయితే ఆ రామ ఇదే ఆ కళేబరం చూడు, ఎండిపోయి ఉన్న ఒక పెద్ద పర్వతంలాగుందంట ఆ దుందుబి యొక్క కళేబరం. ఇవన్నీ చెప్తూ తనకు ఆ వాలి విసిరేసింది ఇదే అస్థిపంజరం రామ అని చెప్పాడు. చూశావా పర్వతంలాగా పడింది, అటు చూడు రామ, ఆ ఏడు సాల వృక్షాలు చూడు. వాలి ఏం చేసేవాడంటే అండి, అంటే తనకు బలం ఉందని చెప్పి ఆ పర్వతాలను బంతులతో ఆడుకోవడమే కాకుండా ఈ సాల వృక్షాల దగ్గరకు వచ్చి ఒక చేయి పట్టుకొని ఇలా సాల వృక్షాన్ని ఊపేవాడు. ఎండుటాకులు ఉన్నాయనుకోండి, నీలాంటి నాలాంటి వాడు కూడా కొమ్మని ఇలా ఊపితే అవి పడిపోతాయి. కానీ వాలి ఊపితే ఆ పచ్చి ఆకులు కూడా పడిపోయాయి అన్నమాట. అంత బలమైన వ్యక్తి ఈ విధంగా ఊపేవాడు రామ. వాలి యొక్క బల పరాక్రమాలు నీకు చెప్పాను, నీకు తెలపాలని భావించి చెప్పాను, కానీ నీ యొక్క బలాన్ని తక్కువ చేస్తున్నట్టు చెప్పడం లేదు. వాలి ఎంత పరాక్రమవంతుడు అని చెప్పాను, ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పు వాలిని నువ్వు సంవరించగలుగుతావా అని చెప్పేసి అడిగాడంట. ఈ మాట అడిగేటప్పటికి లక్ష్మణుడికి నవ్వు వస్తుందంట. చిన్నగా నవ్వుతూ అడిగాడంట, సుగ్రీవ రాముడు ఏం చేస్తే నీకు నమ్మకం ఏర్పడుతుంది? రాముడు గొప్ప బలవంతుడు అని చెప్పేసి అనేటప్పటికీ తాను అంటున్నాడంట, లక్ష్మణ ఆ దుందుబి అస్థిపంజరం ఉంది కదా, రాముడు ఒక కాలుతోటి తాన్ని ఎత్తి 400 గజాల దూరం పడేలా విసిరివేయాలి, అప్పుడు నమ్ముతానన్నాడంట. అయితే రాముడు ఆ దుందుబి యొక్క అస్థిపంజరం దగ్గరకు వచ్చి కాలి బొటనవేలితో తాను ఎత్తి పడేస్తే అది 10 యోజనాల దూరం అవతల పడిపోయిందంట. అంటే ఇతను అడిగింది ఎంత? 400 గజాలు. అయితే అతను చేసింది ఎంత అంటే 10 యోజనాల దూరంలో పడిపోయింది, అందులోకి రాముడి బొటనవేలితో చేస్తే. కానీ ఇతనికి భయము, ఎందుకంటే వాలి గొప్ప బలవంతుడు, నిజంగా కూడా గొప్ప బలవంతుడే. సుగ్రీవుడికి తెలుసు, రాముడికి తెలియదు. అంతేకాకుండా సుగ్రీవుడు వాలి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసినప్పుడు పక్కనే ఉండి చూశాడు, అతని బలం తెలుసు. రాముడి గురించి తాను ఎక్కడ ఏం చేసింది చూడలేదు, రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు చూడలేదు. హనుమ వచ్చి చెప్పాడు కరదూషణాలను కూడా చంపాడని, చూడలేదు కనుక నమ్మకం లేదు. అందుగురించే తాను ఇది మొదటిది అడిగేటప్పటికీ అది చేసిన తర్వాత కూడా తాను ఏమంటున్నాడంటే, రామ నిజమే కానీ నాకు ఇంకొక అనుమానం ఉంది, ఎందుకంటే ఎప్పుడైతే వాలి విసిరివేశాడో అప్పుడు రక్తంతో కూడిన మాంసంతో ఉన్న శరీరం ఇప్పుడు అంతా ఎండిపోయి ఉంది. ఈ ఎండిపోయిన ఈ అస్థిపంజరాన్ని నువ్వు 10 యోజనాల దూరం పడేసినా కానీ నాకు అనుమానం ఉంది, నీ బలం గొప్పదా వాలి బలం గొప్పదా అని చెప్పి నేను అనుమానపడుతున్నానంటే లక్ష్మణుడు తిరిగి అడిగాడంట, ఇంకేం చేస్తే నమ్ముతావన్నాడంట. అనేటప్పటికీ రామ ఒక విషయం చెప్తాను, నీకు చెప్పాను కదా ఈ ఏడు సాలె వృక్షాలను ఇలా వచ్చి ఊపేవాడని చెప్పేసి, అతను ఊపుతుంటే పచ్చి ఆకులు కూడా పడిపోయేటి, అంత బలవంతుడు. అయితే నీ యొక్క బాణంతో ఒక్క సాల వృక్షాన్ని నువ్వు కొడితే నేను నమ్ముతానన్నాడంట. అనేటప్పటికీ రామచంద్రమూర్తి ఏం చేశాడంటే తను వింటినారి లాగాడంటండి. ఒక బాణం తీసుకొని వింటినారి లాగి ఆ వింటినారి యొక్క శబ్దానికి, ఆ బాణం వెళ్ళిన శబ్దానికి ఇలా కన్ను తెరిచి కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆ ఏడు సాల వృక్షాలు పడిపోవడమే కాకుండా ఈ బాణం వెళ్ళి ఒక పర్వతాన్ని పగలగొట్టి ఆ భూమికి తలిగి తిరిగి వచ్చి రాముడు అంబలిపదులో ఉండిపోయిందంట. అంతే, ఇంకా సుగ్రీవుడికి అసలు ఇంత బల పరాక్రమంతుడా అని చెప్పేసి తను ఆశ్చర్యపోతున్నాడంట. పోయి రాముడి పాదాల మీద పడిపోయాడంట. చూడండి, ముందు వచ్చి రాముడు శరణు అని వచ్చాడు, నీ సహాయం నాకు కావాలి సుగ్రీవ అన్నాడు. అంటే రాముడు శరణు వచ్చిన వ్యక్తి దగ్గరికి రాముడి యొక్క బలం చూసేటప్పటికీ సుగ్రీవుడే రాముడి యొక్క పాదాల మీద పడిపోయి అంటున్నాడు, రామ నీ యొక్క బలం చూస్తుంటే వాలినేంటిది, వాలి యొక్క అబ్బాయిన ఇంద్రుడిని కూడా నువ్వు జయించగలుగుతావు, నాకు నమ్మకం ఏర్పడిపోయిందని చెప్పి పిచ్చి సంతోషం పడిపోతున్నాడంట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ ఏడు సాలె వృక్షాలు అంటే ఏమిటి అంటే మన 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ మొత్తం కలిపితే 7. ఆ రామబాణము ఆ 7 కొట్టేసింది. అంతే, మనం కూడా రాముణ్ణి మనం ఆహ్వానించాలి. మాలో ఉన్న ఈ 5 జ్ఞానేంద్రియాలు చెడు పనులు చేయకుండా, మా మనసు చెడుకు దారి చూపెట్టకుండా
మా బుద్ధి ఎప్పుడు చెడు ఆలోచన లేకుండా రామా ఒక్కసారి బాణమేయ్యా ఈ మాలోపల ఉన్న ఈ ఏడును కూడా తీసేసే అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అయితే సుగ్రీవుడు ఇంతగా బాధపడుతూ ఇప్పుడు సంతోషపడడానికి కారణం ఏంటంటే సంవత్సరాలు అయిపోయింది భార్యను చూడక ఇట్లా బిక్కుబిక్కుమంటూ భయంతో ఉన్నాడు ఆ పర్వతం మీద. ఇప్పుడు రాముడు అభయం ఇచ్చాడు. రాముడి యొక్క పరాక్రమం చూసేటప్పటికీ సుగ్రీవుడికి ఎంతో సంతోషమైందంట. ఈ సుగ్రీవుడు వాళ్ళు ఎవరంటే ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే కూడా సుగ్రీవుడు తాత్వికంగా మనం ఆలోచిస్తే సుగ్రీవుడు జీవుడు అండి. వాళ్ళ ప్రారంధం మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఈ నా ప్రారంధం అండి, దానివల్ల నేను ఇలాంటి పరిస్థితి ఇలాంటి కాలం నేను నెట్టవలసి వస్తుందండి అంటారు. ఆ ప్రారంధం ఉంది కనుకనే ఆ ప్రారంధం వల్ల ఈ సుగ్రీవుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఈ ఋషముఖ పర్వతంలో ఉన్నాడు. కానీ మరి సుగ్రీవుడికి ఋషముఖ పర్వతంలో ఉండడం వల్ల ఈ ప్రారంధం యొక్క ఫలం ఏమి లభించలేదా అంటే లభించలేదని చెప్పాలి. ఎందుకంటే అది మామూలు పర్వతం కాదు, ఋషముఖ పర్వతం అంటే ఋషులు ఉండే పర్వతం, ఋషులు తపస్సు చేసిన పర్వతం కనుక ఈ చెడు ప్రారంధం అనేది ఈ సుగ్రీవుడిని ఇలా అంటుకోవడం కూడా అంటుకోలేదు కనుక ఆ ఋషముఖ పర్వతంలో ఉన్నాడు కనుక తపస్సు చేసిన స్థలంలో ఉన్నాడు కనుకనే రామచంద్రమూర్తి సుగ్రీవుడిని వెతుక్కుంటూ వచ్చాడు. మనం కూడా మనకు ఎలాంటి ప్రారంధమైనా ఉండొచ్చు, మనం కూడా ఆ ఋషుల మాదిరిగా రామనామ సంకీర్తనం చేసి ఆ రామనామంతో మనం తపస్సు చేస్తే ఆ రామచంద్రమూర్తి కూడా మన ఇంటికి వచ్చి సుగ్రీవుని ఎలా కాపాడబోతున్నాడో మనల్ని ఎలా కాపాడతాము, వాళ్ళిలాంటి ప్రారంధం ఎలాంటి ప్రారంధమైనా కానీ మనల్ని ఏమాత్రం కూడా మన దరిదాపులకు రాకుండా అలాగా ఏదైతే ఋషముఖ పర్వతానికి దూరంలో ఉండిపోయిందో వాళ్ళ యొక్క శత్రుత్వము మన ప్రారంధం కూడా అంతే దూరంగా ఉంటుంది అని చెప్పి మనకి తాత్వికంగా ఆధ్యాత్మికంగా ఈ యొక్క సుగ్రీవుడు రాముడు కలిసిన ఈ ఋషముఖ పర్వతం మనకు నేర్పిస్తుంది. దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అయితే రాముడు అన్నాడు, సుగ్రీవ పద వెంటనే వెళ్దాం కిష్కిందకు. ముందుగా నువ్వు నడు, వాళ్ళని యుద్ధానికి పిలువు. నువ్వు పేరుకు మాత్రమే యుద్ధం చేయాలి, నేను మాటిస్తున్నాను నీకు నా బాణాలు వాళ్ళని చంపేస్తాయన్నారు. ఇలా ఎందుకు నేను కూడా స్ట్రెస్ చేసి చెప్తున్నానండి, బాణాలు అంటే మనకు అంతో కాక అపోహ ఉంది రాముడు చెట్టుచాటంగా కొట్టాడని. రాముడు చెట్టుచాటంగా ఒక్క బాణంతో కొడతానని చెప్పలే, నా బాణాలు అంటే వాళ్ళకి ఎదురుగా ఉండే యుద్ధం చేస్తానంటున్నాడు కానీ వెనక ఉండి యుద్ధం చేస్తానని అంటలేడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఈ సందర్భంగా స్నేహం అనేది ఎలా ఉండాలని తులసి రామాయణంలో ఉందండి. వాల్మీకం నుంచి మనం పక్కకు వచ్చి ఈ తులసి రామాయణంలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవే మనకు ఒక మంచి బాట వేస్తుంది, మనం స్నేహం ఎలా ఉండాలన్నది మనకు నేర్పిస్తుంది. మిత్రుని దుఃఖం చూసి వెదచందని వాడు స్నేహితుడు కాదు వాడు శత్రువు అంటాడు తులసిదాస్. మన స్నేహితుడి యొక్క దుఃఖాన్ని చూసి మన లోపల బాధ రావాలి. స్నేహితుడికి బాధ ఉంటే మన కంటి నుంచి నీరు రావాలి. అంతేకాకుండా స్నేహితుడికి ఆ కష్టం వస్తే కించెత్తు బాధపడని వాడు శత్రువుతో సమానమని చెప్పి తులసిదాస్ అంటున్నాడు. అంతేకాకుండా అలాంటి వాడి ముఖం కూడా మనం చూడకూడదు అంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, స్నేహితుడి యొక్క దుఃఖంను వెదచిందని వాడి ముఖం చూడకూడదంట. అది వాడి ముఖం చూస్తే మనకు పాపం అంట. తమ కష్టాలను కొండంతైనా ఘోరంతగా భావించాలి, స్నేహితుడి కష్టము ఘోరంతైనా కొండంతగా భావించాలంట. అంతేకాకుండా స్నేహంలో ఎలా ఉండాలని చెప్తున్నాడంటే సుగ్రీవ రాముడు చెప్తున్నాడు తులసి రామాయణంలో, సుగ్రీవ స్నేహితుని బాధలను చూసి తటస్థంగా ఉండేవాడు మిత్రుడు కాదు వాడు ద్రోహి. స్నేహితుడు ఎలా ఉండాలో వేదం చెప్పింది నేను విను నాయనా అంటున్నాడు రాముడు. అంటే ఇది వాలితో యుద్ధానికి వెళ్ళే ముందర తులసి రామాయణంలో ఉందండి. ఈ స్నేహితుడు అనేవాడు ఎలా ఉండాలంటే మొట్టమొదటిది ఏమంటే తన స్నేహితుని యొక్క చెడు మార్గంలో ఉంటే దాన్ని మంచి మార్గంలోకి తీసుకెళ్లాలంట. దాని నుంచి మళ్లించాలి. చెడు మార్గంలో ఉంటారు మనమే చూస్తుంటాం ఈ రోజులలో. మన స్నేహితుడు మనకి ఏ అలవాటు లేకపోయినా స్నేహితుడు ఏ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తే కూడా మనం అది తప్పు అలాంటి వెళ్ళకూడదు అని చెప్పి మనం చెప్పాలి. అంతేగాని వాడు ఆ చెడు మార్గంలో ఉంటే మనము దారి తప్పియకపోతే మనం స్నేహితులం కాదని చెప్పి రామచంద్రమూర్తి అంటున్నాడు. మంచి మార్గంలో అతన్ని ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా మిత్రుని సుగుణాలన్నీ మనం బహిర్గతం చేయాలి. అంటే మన మిత్రుడి లోపల ఉన్న గొప్ప విశేషాలు అన్నీ కూడా మనం బహిర్గతం చేయాలి. ఎప్పుడు కూడా ఇది ఒకటి. అంతేకాకుండా దుర్గుణాలు ఉంటే దాచిపెట్టాలి. మనం చాలామంది ఏం చేస్తాం, మన స్నేహితులు వెనుకనే
వాడ అండి, వాడు ఎప్పుడు చూడు పేకాట ఆడడానికి వెళ్తాడు, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తాడు, ఇలాంటివి చెప్పకూడదు. అతన్ని మంచి మార్గంలో పెట్టి, నా స్నేహితుడండి ఎంత గొప్పవాడంటే మేము హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు నన్ను ఇలా ఆదుకున్నాడండి, వాడు అప్పుడే కాదండి ఇప్పటికీ కూడా ఎవరికి ఏదైనా కష్టం వచ్చిందంటే వాడే ముందు పరిగెత్తుకొని వెళ్ళి ఆ కష్టాన్ని తనదిగా భావించి ప్రయత్నం చేస్తాడండి ఎదుటి వాళ్ళ కష్టాలు తీర్చేయడానికి. ఇలాంటి గుణాలు మనం చెప్పుకోవాలి. అంతేగాని స్నేహితుడి యొక్క చెడు గుణాలు, వాడండి అలా ఉన్నాడు, నా వల్లనే పైకి వచ్చాడు, నేను చెప్తేనే వాడికి ఉద్యోగం వచ్చింది, లేదా నేను చెప్తేనే వాడు ఫారిన్ కంట్రీకి పోయాడు, ఇలాంటి మాటలు ఏవి కూడా మనం మాట్లాడకూడదు. మనం ఎంతసేపు కూడా అతని లోపల ఉన్న మంచి గుణాలను మనం ఇచ్చేయాలి. అంతేకాకుండా ఇచ్చిపుచ్చుకోవడంలో అసలు అవిశ్వాసం ఉండకూడదంట. అంటే మన స్నేహితుడికి ఏదైనా ఇచ్చిపుచ్చుకునేది ఉంటే అవిశ్వాసం లేకుండా ముందుగా ఇచ్చుకోవాలంట. అంతేకాకుండా తన శక్తిని అనుసరించి సహాయం చేయాలంట. మన స్నేహితుడికి ఏదైనా కష్టం వస్తే, అంటే తన శక్తి, అంటే ఒకతను కోటీశ్వరుడు కావచ్చు, ఒకతను ఒక సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగం చేయొచ్చు, ఒక క్లర్క్గా ఉండొచ్చు, మన శక్తి ఎంత ఉంటే అంత మనం సహాయం చేయాలి. ఆపద కాలంలో 100 రెట్లు అధికంగా మన స్నేహితుడికి సహాయం చేయాలని చెప్పి రామచంద్రమూర్తి చెప్తున్నాడు. నిజంగా ఎన్ని గొప్ప మాటలండి. ఒక స్నేహం ఎలా ఉండాలని చెప్పి రామచంద్రమూర్తి చెప్తున్నాడు. ఈ 7 సద్గుణాలు మనలో కూడా పెంచుకొని మన స్నేహితుల కొరకు ఆలోచించాలి. అంటే ఇక్కడ రాముడు సుగ్రీవుడికి చెప్పాడు కనుక తులసి రామాయణంలో ఈ మగవాళ్ళకే ఇది అంటే అలా అని కాదండి. స్త్రీ అయినా పురుషులైనా స్నేహితులు ఉంటారు కనుక మన స్నేహితుల కొరకు మనం అలా ఆలోచించాలి. స్నేహధర్మం వేదం ఈ విధంగా చెప్పిందంట. రాముడు మనకు తెలుసు కదా ఏది ఇది తన వాక్ అని చెప్పడు. స్నేహధర్మం గురించి వేదంలో ఇది చెప్పింది కనుక ఈ విధంగా మనం ఉండాలని చెప్పి తులసి రామాయణంలో రామచంద్రమూర్తి సుగ్రీవుడికి చెప్పింది. మనం కూడా అనుసరించి మన స్నేహాలను కూడా అంత గొప్ప బాంధవ్యంగా మనము పెంచుకోవాలని చెప్పి మనకు రామాయణం నేర్పిస్తుంది. జై శ్రీరామ్.